నమస్కారం ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ గా నియమితులైన వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాచిని కృష్ణ చైతన్యను పలువురు అధికారులు అద్దెంకి ఆర్ఎన్బి బంగ్లాలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అద్దెంకి సిఐ రాజేష్, నగర పంచాయతీ కమిషనర్ ఫర్జుల్లా, విద్యుత్ శాఖ డిఈ మస్తాన్ రావు, ఏడి పద్మావతి, కోర్సుపాడు ఎస్ఐ కాదర్ పాషా వారు కలిసి చైతన్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జయపంగులూరు మండలం జనకవరం గ్రామానికి చెందిన నూతన్పాటి సుబ్బారావుకు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీ కింద 100,000 రూపాయలు మంజూరు చేయించి చెక్కును ఆర్ఎన్బి బంగ్లాలో చైతన్య, సుబ్బారావు దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు దంపతులు చైతన్యకు ధన్యవాదాలు తెలియజేశారు. తొలి ఏకాదశి సందర్భంగా రౌడ్షిక్ల పౌసింగ్రకొండ వారి ఆధ్వర్యంలో మంగళవారం మద్దెంకి పట్టణంలో కాకానిపాలెంలో ఉన్న రఘునాయకుల స్వామి వారి దేవస్థానంలో మొక్కలు నాటారు. రౌడ్షిక్ క్లబ్ అధ్యక్షులు రఫి, మన్నన్ త్రిమూర్తులు, బాషా దేవాలయానికి వచ్చిన భక్తులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రౌడ్షిక్ క్లబ్ అధ్యక్షులు రఫి మాట్లాడుతూ, హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి నాడు రౌడ్షిక్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని దేవాలయ ఆవరణలో మొక్కలు నాటాలని త్రిమూర్తులు వారితో చెప్పగా వెంటనే మొక్కలు తెప్పించి దేవాలయ ఆవరణలో నాటించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇంటి ముందు మొక్క ఉంటే ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందవచ్చని రఫి తెలియజేశారు. అలాగే త్రిమూర్తులు మాట్లాడుతూ, హిందువులకు తొలి పండుగ అయిన తొలి ఏకాదశి అని మంగళవారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని కాకానిపాలెంలో ఉన్న రఘునాయకుల స్వామి వారి దేవస్థానంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారని, నాటిన మొక్కలు సంరక్షించే విధంగా దేవాలయానికి వచ్చే భక్తులు చూసుకుంటారని చెప్పారని, దేవాలయ ఆవరణలో మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి పెద్దవి మంచి నీడని ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ కూడా లభిస్తుందని త్రిమూర్తులు తెలిపారు. క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెంకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మొక్కలు పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమానికి ఇక్కడ మన రంగనాయకుల స్వామి విగ్రహం టెంపుల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తొలి ఏకాదశి పండుగ, ఈ యొక్క శుభ సందర్భంలో ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేది మొక్క అన్నమాట. ఎప్పుడైతే మొక్కలు పెరుగుతాయో మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది, భవిష్యత్ తరాలకి ఎంతో ధైర్యం వస్తుంది. ఇలాంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ మన త్రిమూర్తులు గారి నాయకత్వంలో మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంతమంది మన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తొలి ఏకాదశి పర్వదినము చాలా విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైన రోజు, ప్రీతికరమైన రోజు. ఇలాంటి రోజున ఇట్లా వృక్షాలు నాటడం అనేది, మొక్కలు నాటడం అనేది ప్రకృతికి చాలా ఆనందకరమైన విషయం. అందరూ కూడా చెట్లని కాస్త బాధ్యతగా పెంచుతూ ఉంటే మన కాలుష్యం అనేది తగ్గిపోద్ది. అందరూ కూడా బాధ్యతగా మొక్కలు నాటుతూ పెంచుతూ ఉంటే కాలుష్యం అనేది కొంతవరకు తగ్గిపోతుంది. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అద్దంకి కాకానిపాలెంలోని శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానంలో ఆవరణలో ఈరోజు బాదం మొక్క నాటమైంది. ఈ విధంగా ప్రతి మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్లి రోజు, పుట్టినరోజు, లేకపోతే ఇలాంటి పండుగ రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక చోట మొక్క నాటాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ నాటుతో వెళ్తేనే ఇప్పుడు అభివృద్ధి పేరిట 100,000 ఎకరాలని వృక్ష సంపదను నాశనం చేస్తున్న నేటి మనుషులు ఈ రకంగా మనం తల ఒక మొక్కని వేస్తే కొంతవరకు దాన్ని నిరోధించగలం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రకృతి హితంగా మొక్కలు విరివిగా పెంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా వేయటం, సంరక్షించడంతో పర్యావరణ పరిరక్షించడంతో అభివృద్ధి ముడిపడి ఉందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చిన వైరస్ కూడా ఈ ఆక్సిజన్ లేక ఆక్సిజన్ కొరత వల్ల 100,000,000,000 రూపాయలు వెచ్చించారు, అయినా కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎందువల్ల ఈ ఆక్సిజన్ కొరత వల్ల ఆక్సిజన్ ఎలా వచ్చింది? మొక్కలు మనం పెంచితేనే, మొక్కలు ఉత్పత్తి చేస్తేనే ఆక్సిజన్. ఆక్సిజన్ కృత్రిమంగా ఎంత ఆక్సిజన్ మనం ఉత్పత్తి చేసినా కూడా ఉపయోగం లేదు. వృక్షం ద్వారా, చెట్ల ద్వారా, పచ్చని ప్రగతి ద్వారానే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ మనం మానవుడు తీసుకుంటేనే సరైన ఆరోగ్యంగా జీవించగలుగుతాడు, పరిపూర్ణంగా జీవించగలుగుతాడు. కాబట్టి ఇలాంటి మంచి పండుగ వాతావరణంలో ఇక్కడ మహిళల చేత ఏంచడం అందరికి ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ హితంగా పాటుపడాలని రోటరీ క్లబ్ తరఫున ఆశిస్తున్నాం.
ఇకనుంచి అధ్యక్ష మండలంలో ఉన్న సచివాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతుందని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సచివాలయంలో జరిగే స్పందనలో అర్జీలు ఇవ్వాలని అధ్యక్ష మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ తెలిపారు. అధ్యక్ష మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేందర్ మంగళవారం ఏసీతో మాట్లాడారు. గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ అనేది సోమవారం నుంచి అమలు చేయగా మండలంలో 95% మంది సచివాలయం ఉద్యోగులు 70% వాలంటీర్లు వినియోగించుకున్నారని బయోమెట్రిక్ ఆధారంగానే జూలై నెలకు జీతాలు చెల్లిస్తారన్నారు. అలాగే సచివాలయంలో ప్రతిరోజు స్పందన కార్యక్రమం జరుగుతుందని స్పందనలో సచివాలయం సిబ్బంది అంతా హాజరు కావాలని రాజేందర్ తెలిపారు. అదేవిధంగా జగనన్న పాల వెలుగుకు సంబంధించి బుధవారం శ్రీనివాసనగర్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నారని పాల రైతులందరూ అమూల్ డైరీకి పాలు పోసి అధిక ధర పొందాలన్నారు. శ్రీనివాసనగర్లో పాల సేకరణకు కేంద్రం ఏర్పాటు చేశారని బుధవారం ఉదయం నుంచే పాల సేకరణ ప్రారంభమవుతుందని రాజేందర్ తెలియజేశారు. సచివాలయ వ్యవస్థకు సంబంధించిన బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారానే జూలై నెలకు సంబంధించిన జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాను. ఆదేశించాను. ఈ సందర్భంలో మనకి నిన్న మన మండలం దాదాపుగా 97% అటెండెన్స్ అనేది సాధించింది సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించి. అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా 70% వరకు అటెండెన్స్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజా విజ్ఞప్తుల సమయంగా భావించి ప్రతి సచివాలయ ఎంప్లాయీ ఎవరైనా సరే సచివాలయంలో అటెండెన్స్ చేసిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు కానీ ఫీల్డ్ వర్క్ కానీ చూసుకొని మరి మధ్యాహ్నం 3 గంటల కల్లా సచివాలయంలో హాజరయ్యి 5 గంటల వరకు వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన విజ్ఞప్తులు సేకరించి వాటిని చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే జగనన్న పాల వెలుగుకు సంబంధించి రేపు ఉదయం మనకి శ్రీనివాసనగరు తర్వాత శాంతినగర్ చక్రాయపాలెంకి సంబంధించి చిన్నకొత్తపల్లి పంచాయతీ సంబంధించి శ్రీనివాసనగర్లో అమూలు సంస్థ సహకారంతో మనం రేపు పాలు సేకరణ అనేది మొదలు పెడుతున్నాం. ప్రారంభంలో పాలు ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు ఎంతమంది అయినా మొదలు పెట్టమని చెప్పి ఉన్నారు. దాంతో మనకి పాలకు సంబంధించిన సేకరణ ధర తర్వాత అమూలు వారు ఇచ్చే డబ్బులు మనకు నచ్చినట్లయితే అక్కడ సెంటర్స్ ఎక్కువ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 గ్రామాలకు సంబంధించిన మహిళలకి పాలు పోసే మహిళలందరికీ విజ్ఞప్తి, ఎక్కువ సంఖ్యలో మీరు కనుక సెంటర్లో పాలు పోసినట్లయితే ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని అవకాశాలు వారికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతు భరోసా కేంద్రం నుంచి పశుసంవర్ధక శాఖలన్నీ పశుపోషకులకు అందిస్తున్నారని, పశుపోషకులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా గేదెలకు జీవాలకు వ్యాధులు వచ్చినా పశువుల వైద్యశాలకు రావాల్సిన అవసరం లేదని, రైతు భరోసా కేంద్రానికి వస్తే సరిపోతుందని పశుసంవర్ధక శాఖ ఏడీ మోహన్ రావు అన్నారు. అద్దెంకి మండలం జారలపాలెం గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో రైతు చైతన్య యాత్ర నిర్వహించగా పశుసంవర్ధక శాఖ ఏడీ మోహన్ రావు, ఏవో వెంకటకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏడీ మోహన్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో రైతు చైతన్య యాత్ర నిర్వహించి వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ తరఫున అమలయ్యే పథకాల గురించి రైతులకు తెలియజేస్తున్నామని, పశుపోషకులు తప్పనిసరిగా పశువులకు బీమా నమోదు చేయించాలన్నారు. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పశుపోషకులు ముందస్తుగానే అప్రమత్తమయ్యి టీకాలు వేయించాలని, పశుపోషకులకు అన్ని సేవలు రైతు భరోసా కేంద్రం నుంచి అందిస్తున్నారని ఏడీ మోహన్ తెలిపారు. అలాగే వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ రైతులు ఎటువంటి పంటలు వేసినా ఈ పంట నమోదు అనేది చేయించాలని, ఈ పంట నమోదు చేయించుకున్న వారికి మాత్రమే పంటల బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డు పొందాలని, అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తాయని వెంకటకృష్ణ తెలిపారు. ఇప్పుడు మన గ్రామంలోనే అన్ని తీసుకునే ఏర్పాటుకే ఈ ఆర్డీకే పెట్టారు. ఇంకా ఫుల్ ఎస్టాబ్లిష్డ్ కాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ ఎస్టాబ్లిష్డ్ అయితే మాత్రం మీరు ఆ మండలానికి అసలు రావాల్సింది. అన్నీ మీకు ఏ జరిగిన అన్వలప్మెంట్కి సంబంధించినవి కానీ అగ్రికల్చర్కి సంబంధించినవి కానీ ఇప్పుడు మాకు కరెక్ట్గా సీడ్ వచ్చిందని చెప్పారు. ఇంకా మీరు అర్థం కావాల్సి అసలు నాకు ఇయ్యి ఇంకా సీడ్ మాకు వచ్చిన సీడ్ని ప్రతి ఆర్డీకేకి ఇన్ని కేజీలను అలాట్ చేసేస్తాం. మీరు అంతకుముందు అద్దంకు బొమ్మ పాడవలసిన పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చారు కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలిసి వచ్చే వరకు మా దగ్గర అయిపోయింది. ఇంతకుముందు జరుగుతున్న లోపాలు ఇప్పుడు అలా కాదు. మీ ఊర్లో ఎన్నైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని వాళ్ళు ఏ ఒత్తిడి వాళ్ళు చూసుకొని ఏది వచ్చినా కూడా మన విలేజ్కే వస్తాయి. మన విలేజ్ కాడి నుంచి కూడా కొన్ని మనం కేసు ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు కదా. మీకు చీడ్ కానీ ఫీడ్ కానీ నిండు మిక్సర్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏదైతే ఇన్పుట్స్ కావాలో అవన్నీ కూడా ముందుకు కూడా బుక్ చేసుకోవచ్చు. వాటి క్వాంటిటీని బట్టి కన్సర్న్ డీలర్తో మాట్లాడి మీకు ఎన్ని కావాలో అవి తెప్పిస్తారు. కాబట్టి మేము మనకేదైతే అవసరం అయిందో అవి కూడా ఇక్కడనే బుక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు అంత ముందు అయితే పై నుంచి వచ్చే ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ మన విలేజ్కి వస్తుంది, మన విలేజ్ కూడా ఎన్ని కావాలనేది కూడా ఇక్కడ నుంచి ప్రపోజల్ పోతుంది. ముందుగా కూడా ఇప్పుడు మేము ఎన్ని కావాలి, సీడ్ కూడా ఇప్పుడు మేము ముందు సుమారు బస్ స్టాండ్లో ఒక ఎన్ని ఇచ్చారు తెలియలేదు. మేము ఇన్ని కావాలా, ఈ ఆర్థికకు సుమారు ఇన్ని అవసరంగా నచ్చున్నాం. దాంట్లో ఫస్ట్ మొత్తం వచ్చినాయా లేకపోతే సగం వచ్చినాయా, తర్వాత ఫస్ట్ రూపం కొన్ని ఇచ్చాయి. ఇది ఫేజ్ల వరకే వస్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ 10 మంది వచ్చి, సెకండ్ ఫేజ్ 10 మంది వచ్చి, మీకు సీడ్కి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వట్లేదు, సబ్సిడీకి ఇస్తారు కాబట్టి. ఏ పంట తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలి. ఇది ఎందుకు చేసుకోవాలని అడుగుతారు, ఎందుకంటే తప్పనిసరిగా మీరు ఈ పంట నమోదు చేసుకుంటేనే ఇన్సూరెన్స్ అంటే గతంలో ఏంటంటే మీరు మేరకు ఇన్సూరెన్స్ చేయాలంటే ఎకరానికి 4000 రూపాయలు మీరు కట్టాల్సి వచ్చింది. అదే వరికి అయితే 530 రూపాయలు కట్టాల్సి వచ్చింది. నేను చెప్పేది ఎకరానికి, పత్తికి అయితే 1500 రూపాయలు మీరు ఎకరానికి ప్రీమియం కట్టాల్సి వచ్చేది ఏది సంవత్సరానికి. అదే మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు మీరు 1 రూపాయి కూడా మీరు చెల్లించకుండా ఎవరైతే ఈ పంటను అమోదు చేసుకుంటారో అది మీరు ఎకరాయినా కావచ్చు, 20 ఎకరాలైనా కావచ్చు, 8 ఎకరాలైనా కానీ మీరు వేసిన ప్రతి ఎకరానికి కూడా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే కడుతుంది మీ తరఫున. అదేంటంటే ఇప్పుడు 10 ఎకరాలు గడిపేసుకున్నారంటే దాదాపు 40000 రూపాయల ప్రీమియం ప్రభుత్వం మీ తరఫున కడుతుంది గవర్నమెంట్. ఈ అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎవరు మీరు వేసిన ప్రతి పంట కూడా ఈ పని నమోదు చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల వల్ల మీకు ఏదైనా ఈ పంట నష్టపరిహారం ఏదన్నా వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మీకు ఏంటంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోనే జమ అవుతుంది. ఈ సంవత్సరం కూడా కొన్ని మనకి మిరప తర్వాత వరికి కొద్దిగా అమౌంట్ కూడా 12 లక్షల దాకా కూడా మన మనలో వచ్చిన రైతులకి గత ఖరీఫ్ పంటకు సంబంధించి రబీ పంటకు ఇంకా రాలేదు. ఇది ఎవరైతే ఈ పంటలో నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ప్రీమియం కడుతుంది గవర్నమెంట్, మిగతా వాళ్ళు కట్టదు. అందరికీ తప్పనిసరిగా ఇది పెట్టించుకొని తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రధాన మీకు 1 లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి కూడా 0 వడ్డీ రాయితీ వస్తుంది. అంటే మళ్ళీ మీరు కట్టిన మీ వడ్డీ కట్టినా కూడా మళ్ళీ రీఇంబర్స్ చేస్తుంది గవర్నమెంట్. మంగళవారం అద్దెంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతము విశేషంగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా దత్తాత్రేయ స్వామి వారికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు చేసి దత్తపాదుక క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. వ్రతంలో దంపతులు పాల్గొని వ్రతం చేశారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటిస్తూ వ్రతంలో హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు ధర్మవరపు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆదేశాల మేరకు హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారని, వ్రతంలో మహిళా భక్తులు దంపతులుగా హాజరై వ్రతం చేశారని, తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని వ్రతం చేసిన వారికి పుణ్యఫలం లభిస్తుందన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు జరిగాయని శ్రావణ్ కుమార్ తెలిపారు. SHDC సభ్యులచే అన్న ప్రసాద వితరణ ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగిందని శ్రావణ్ చెప్పారు. అవధూత మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆశీస్సుల మేరకు ఇవాళ అద్దంకి శ్రీ ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో తులి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా ప్రధానంగా మరి పీఠాధిపతులు సాధువులు సన్యాసులు అందరూ కూడా నేటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క సుదిన సందర్భంగా చాతుర్మాస్య దీక్షని వ్రత ప్రారంభమవుతుంది. అదే సందర్భంగా ఈ రోజున మరి సాక్షాత్తు ఆ విష్ణుడు శేషతల్పం మీద ఆయన తపోసాధనతో నిద్రించేటువంటి రోజుగా గుర్తించినటువంటి రోజు. మరి అన్ని పర్వదినాల్లోకెల్లా కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి తొలి పర్వదినం ఈ యొక్క తొలి ఏకాదశి. ఈ సందర్భంగా ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలని మరి స్వామివారి యొక్క సంకల్పం ప్రకారం విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ
కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా అశేష భక్త జనావళి కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేరుస్తున్నాం. మరి ప్రజలకి అన్నదానాన్ని వారి చెంతకే చేర్చేటువంటి విధంగా కూడా దేవస్థాన పాలకవర్గం అధ్యక్షులు శ్రీ నాగేశ్వర అనంత ప్రసాద్ గారు మరియు ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్లు మాతృమండలి వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అశేష భక్త జనావళికి ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్వామివారి యొక్క కృపాశిష్యులు అందరికీ కూడా కలగాలని ధూమకేతు బాలచంద్రాయణము గజానాయణము వక్రతుండాయణము శూర్పకనాయణము ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.